రకరకాల పదవులలో ఉన్నారు, మరి మీరందరూ కూడా రెగ్యులరైజ్ అయి రకరకాల పదవుల్లో ఉన్నప్పుడు మా పార్ట్ టైం టీచర్లు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లు రెగ్యులరైజ్ కావడానికి, రెగ్యులరైజ్ చేయడానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటి? ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల కూడా పార్ట్ టైం టీచర్లు రెగ్యులరైజ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ పార్ట్ టైం టీచర్లు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, స్వతంత్ర దినోత్సవం భారతదేశానికి ఒక పండగ, కానీ ఆ స్వతంత్ర దినోత్సవం రోజు కూడా మా శాలరీ కట్ చేస్తారు. రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి దళిత పీడిత బహుజన వర్గాల కోసం పనిచేసినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి 26వ జనవరితో గణతంత్ర దినోత్సవం రోజున కూడా మాకు జీతాలు కట్ చేయడం, స్టూడెంట్స్ ధర్నా చేసిన కాలేజీలో, ఇంకా కారణం ఏంటంటే మొన్న వారం రోజులు వర్షాలు వచ్చాయి, ఆ వర్షాలు వచ్చిన వారం రోజులు జీతాలు కట్, భూకంపాలు వస్తే జీతాలు కట్, విద్యార్థులు సమ్మెలు చేస్తే జీతాలు కట్, క్లాసు చెప్తేనే మీకు జీతం ఇస్తాం లేకపోతే లేదు, కానీ మీరు ఎగ్జామ్ డ్యూటీలు చేయాలి, ప్రాక్టికల్స్ కండక్ట్ చేయాలి, పేపర్ సెట్టింగ్ చేయాలి, పేపర్ వాల్యుయేషన్ చేయాలి, ఇవన్నీ పనులు ఒక రెగ్యులర్ ప్రొఫెసర్ ఏమైతే పనులు చేస్తున్నాడో అవన్నీ పనులు చేస్తూ అని 365 రోజుల్లో హాలిడేస్ కాక మిగతా అన్ని రోజుల్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ అధ్యాపకులతో పాటుగా మేము కూడా విధులు నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ కేవలము 6 నెలలు జీతాలు ఇస్తూ ఈ 6 నెలలు అర్ధాకలితో బతుకుతున్నటువంటి పార్ట్ టైం టీచర్ల జీవితాల్లోకి వెలుగు తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం.